హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు రాట్వెల్ ప్యూరిటీ ఏ విధంగా చెక్ చేయాలనేది చెప్పబోతున్నాను అనమాట. ఇవాళ వీడియోలో మీరు చూస్తున్న ఈ పప్పి వచ్చి సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేప్పటికి ఫీమేల్ పప్పి. దీని యొక్క ఏజ్ వచ్చేప్పటికి 38 డేస్ అండి. కరెక్ట్గా ఇవాళకి 38 డేస్. దీని యొక్క ప్రైస్ చెప్పే కదండి, 7000 పడుతుంది. ఈ పప్పి మీకు కావాలనుకుంటుంటే కాంటాక్ట్ నెంబర్ అయితే కింద మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్లో రాట్వెల్ చూడవలసింది ఏంటంటే హెడ్ సైజ్ అండి. హెడ్ సైజ్ అని చాలా బల్కీగా ఉంటుంది, అది ప్యూర్ బ్రీడ్స్కి. అండ్ అలాగే మార్కింగ్ చూస్తే మనకి కళ్ళ పైన మార్కింగు చూడండి, మార్కింగ్ అనేది ఈ విధంగా ట్యాన్ కలర్లో ఉంటుంది. ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే రాట్వెల్ యొక్క చెవులు వచ్చేపాటికి మనకి ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది, లెగ్స్ కానీ ఇలాగ ఉండడం కానీ ఏముండదు, జస్ట్ ఇలాగా ఫేస్ అనేది ఆనుకొని అతుక్కొని ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇంకా వీటిని జాస్ అంటారండి. ఇప్పుడు మామూలుగా మీ పప్పిని చూస్తే మీకు అర్థమైపోద్ది, దీన్ని జాస్ అంటారు. సైడ్గా ఏలాడితే కదండి రాట్వెల్కి, దీన్ని జాస్ అంటారు. ఇక్కడ కూడా మనకి ట్యాన్ కలరే రావాలి. అండ్ అలాగే ఇక్కడ చెస్ట్ కార్డ్ చూడండి, ఇక్కడ చాలా వాటికి వైట్ వస్తుంది, వైట్ అనేది రాగదు, వైట్ వస్తే క్రాస్ బ్రీడ్. ఇక్కడ అనేది చూడండి ట్యాన్ కలర్, ఫుల్ ట్యాన్ కలర్ ఉంటుంది. అండ్ అలాగే లెగ్స్ చూసుకున్నట్లయితే మీరు లెగ్స్కి అనేది చాలా జర్మన్ షెఫర్డ్ చూసుకోండి, ఖచ్చితంగా జర్మన్ షెఫర్డ్ అనేది ప్లెయిన్ ఉంటుంది. ఇది ఈ లెగ్ ఏదైతే ఉందో ఇది ప్లెయిన్ ఉంటుంది, కానీ రాట్వెల్లర్ కానీ డార్మెన్ కానీ చూసుకున్నట్లయితే ఈ లెగ్ కాడ మనకి చూడండి బ్లాక్ మార్కింగ్ ఉంటుంది, బ్లాక్ కలర్ చిన్న చిన్న ప్యాచ్ల కింద మార్కింగ్ అయితే కనబడుతుంది. ప్రతి లెగ్ కూడా కనబడద్దండి చూసుకున్నట్లయితే, ఫ్రంట్ కానీ బ్యాక్ లెగ్స్ కానీ చూస్తే మీకు చాలా కరెక్ట్గా కనబడుద్ది. ఇంకోటి వచ్చేప్పటికి టేల్ అండి. టేల్ అనేది నార్మల్గా రాట్వెల్లర్స్కి అనేది కొన్నాళ్ళకి కట్ చేపిస్తారు, కొన్నాళ్ళకి అయితే టేల్ కటింగ్ అవని వాటికి ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే కొన్నాళ్ళు స్ట్రైట్ ఉంటాయి, కొన్నాళ్ళకి అయితే కొంచెం తిరుగుతాయి అండి, బెండు కొన్నాళ్ళు అయితే జీరో బాగా తిరుగుతాయి. బట్ జీరో లాగా తిరిగే ఏమైనా ఉంటే ఒకసారి మదర్ ఫాదర్ చెక్ చేసుకోండి. కొన్ని షో క్వాలిటీకి కూడా టైల్ అనేది రింగ్ వేయడం కామన్ అది, బట్ ఒకవేళ అయితే చూసుకోండి మదర్ ఫాదర్ అనేది. ఇంకా అలాగ వచ్చేపటికి రాట్వెల్ ఫేస్ కట్ వచ్చే మనకి ఫస్ట్ ఇది యాపిల్ కట్ ఫేస్ కట్ అయితే వస్తుంది అనమాట. దీని నోస్ అనేది ఎప్పుడు కూడా అండర్ నోసే ఉంటుంది రాట్వెల్కి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డార్మెన్ కావచ్చు, ఇంకా అలాగే జర్మన్ షెఫర్డ్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, నోస్ అనేది బార్గా ఉంటుంది. కానీ దీనికి మట్టికి అలా ఉండదండి, మొత్తం లోపలికి నోస్ అనేది లోపల అండర్ నోస్ ఉంటుంది అనమాట, అండర్ నోస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్కి వచ్చేపాటికి అసలు రాట్వెల్లర్ పెంచుకోవచ్చా లేదనేది ఇంకో డౌట్ కూడా మీకు ఉంటుంది. రాట్వెల్లర్ అయితే ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుద్దండి, హ్యాపీగా పెంచుకోవచ్చు, అగ్రెసివ్ లెవెల్స్ అనేది ఉంటుంది. మరి రాట్వెల్లర్కి ఆ మాత్రం లేకపోతే బాగోదు కదండి, అగ్రెసివ్ లెవెల్స్ అయితే ఉంటుంది. బట్ మన అనేది సోషలైజేషన్ అనేది చేసుకోవాలి. మన వీడియో మన ఛానల్ ఆల్రెడీ సోషలైజేషన్ అంటే ఏంటి అనేది ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూడండి. మీకు సోషలైజేషన్ అంటే ఏంటి అర్థం కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.